మాస్ మహారాజా రవితేజ టైగల్ రోల్లో నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్ హరిశంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు ప్రేమాలయం సినిమాలో పాపులర్ పాటతో షురు అయింది టీజర్ రవితేజ భాగ్యశ్రీ బోర్స్ లవ్ ట్రాక్స్ అన్ని ఎంటర్టైనింగ్గా ఎంటర్టైనింగ్ గా సాగుతున్నాయి ఈ దేశాన్ని పీడిస్తున్న దరిద్రం కాదు సార్ నల్లధనం అంటూ సీరియస్ మోడ్లో చెప్తున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి సక్సెస్ ఫెయిల్యూర్స్ చుట్టాలు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటి లాంటిది అది పోయేదాకా మనతో ఉంటుందంటూ మాస్ మహారాజా స్టైల్లో సాగుతున్న డైలాగ్స్ ఇంప్రెసివ్గా ఉన్నాయి ఈ మూవీకి మిక్కీ జయమయ్యర్ మ్యూజిక్ అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు వీర అభిమాని అని తెలిసిందే మాస్ మహారాజా తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ చిత్రంలో కథానుగుణంగా రవితేజ బిగ్ బి అభిమానిగా కనిపించనున్నాడని సమాచారం మాస్ మహారాజా రవితేజ మూవీస్ అంటే ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా విక్రమార్కుడు రీ రిలీజ్ హైప్ లో ఉన్నారు ఈ క్రమంలోనే రవితేజ నెక్స్ట్ మూవీ మిస్టర్ గురించి సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్ ఎలాగో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను గురించి భారీ డిస్కషన్ జరిగింది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ రైట్స్ ను పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి అది కాస్త ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది తాజాగా వచ్చిన టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు అఫీషియల్ లోగో తో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఇక ఈ సినిమా ఆగస్ట్ పదిహేనున థియేటర్స్ లో రిలీజ్ కానుంది రిలీజ్ కి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ టీం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు ఇంకా ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ఇక విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి గట్టిగా కుటుండి